ఈ దేశంలో పుట్టిన ప్రతిపాటు పద్దెనిమిదేళ్ళు దాటాక ఓటు హక్కు వస్తుంది కాబట్టి వాళ్ళు ఓటు హక్కు తీసుకోవాలి వాటి వాళ్ళు ఓటు వెయ్యాలి వెయ్యకపోతే వాళ్ళని శిక్షించాలి లేకపోతే ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతకదు వంద ఓట్లుంటే అందులో అరవై ఓట్లు వేస్తే ఆ అరవైలో ముప్పై ఓట్లు వచ్చినటువంటి వాళ్ళు ప్ర ప్రభుత్వాలను వెళ్తున్నారు అంటే మొత్తం లెక్క చూసుకుంటే వందలో ముప్పై ఓట్లు వచ్చినటువంటి వాళ్ళు ప్రభుత్వాల్ని నడుపుతున్నారు కాబట్టి ఈ మొత్తంలో లోపం ప్రజలది కూడా ఉంది కాబట్టి ఆ ప్రజలు ఓటు హక్కు వినియోగించకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టాలి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నటువంటి పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టేసింది ఎన్నికల్లో ఓటు వేయని వారిని శిక్షించేలా చట్టం రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించలేమని మద్రాసు హైకోర్టు పేర్కొంది ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగం తప్పనిసరి చేయాలని ఓటు వేయని వారిని తగిన విధంగా శిక్షించేందుకు అనుగా చట్టం రూపొందించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ చెన్నైకి చెందిన కుమరేష్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిల్ మీద విచారణ జరిపారు మా సోమవారం ఈ మేరకు స్పష్టం చేస్తూ పిటిషన్ కొట్టేసి సుప్రీంకోర్టు కాదు మద్రాస్ హైకోర్టు ఒకవేళ దీని మీద మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారని చూడాలి